నమస్కారం, డిసమ్ న్యూస్ కు స్వాగతం. ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వకరణే ముద్దు అంటూ దర్శి బ్యాంక్ సంస్థల ధర్నా. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ, బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలు నష్టపోతారు, బడాబాబులు బాగుపడతారని బ్యాంక్ అధికారుల వాదన. ముఖ్యంగా బ్యాంక్ అధికారుల కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతారని బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఈ సందర్భంగా తెలియజేశారు. చూస్తూనే ఉండండి డిసెమ్ న్యూస్. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి డిసెమ్ న్యూస్. ప్రైవేటైజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మన బడ్జెట్ లో ప్రవేశపెట్టారో సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్, దానికి అపోజ్ చేస్తూ మేమంతా స్ట్రైక్ లో పాల్గొంటున్నాము. ఈ ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దీనివల్ల అనేకమైనటువంటి నష్టాలు బ్యాంకు ఉద్యోగులకే కాదు, ఏదైతే సేవలు పొందుతున్నారో బ్యాంకు ఖాతాదారులు వాళ్ళకే ఎక్కువగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ బ్యాంక్స్ ఏదైతే 1969లో జాతీయకరణ చేయబడ్డాయో అప్పుడు ముఖ్య ఉద్దేశము జన సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అందించాలని, జన సామాన్యులు కూడా బ్యాంకులోకి వచ్చి వాళ్ళ ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని అప్పట్లో నేషనలైజేషన్ చేసినారు, జాతీయకరణ చేసినారు. ఆ తర్వాత నుంచి మీకు తెలుసు ఎన్నెన్నో సేవలు బ్యాంక్స్ అందిస్తున్నాయి. అగ్రికల్చర్ లోన్స్ ఇస్తున్నాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ ఇస్తున్నాము. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకి బండి కొట్టుబండి పెట్టుకోవడానికి 10,000 నుంచి 10 లక్షల దాకా ఎటువంటి మేము ఇది లేకుండా గ్యారంటీ లేకుండా రుణం ఇస్తున్నాము. దానికి జన సామాన్యులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. మీకు తెలియదో తెలియదు ఏదైతే ఎన్పిఏ అని అంటున్నారో వీళ్ళు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని, అది పెద్ద పెద్ద కార్పొరేట్ రుణాలను తీసినట్టే కానీ చిన్న చిన్న వ్యవసాయదారులు కానీ, చిన్న చిన్న ఏదైతే బండి పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకుకి ఎటువంటి నష్టం లేదు. ఎన్పిఏ అవుతున్నవన్నీ కూడా కార్పొరేట్ పెద్ద పెద్ద వేలాది వేల కోట్లు ఎటువంటి గ్యారంటీ లేకుండా కార్పొరేట్ రుణాలు లోన్సే బ్యాడ్ అవుతున్నాయి. వాళ్లే దేశం వదిలిపెట్టిపోతున్నారు, వాళ్ళ వల్లనే మనకు ఎన్నో నష్టాలు బ్యాంక్స్ నడుస్తున్నాయి. బ్యాంకు యాక్చువల్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ లో ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే బ్యాంకు ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ చేస్తుందో, ఇంట్రెస్ట్ జనాలకు ఇస్తుందో, అది పోగా మిగిలిన అమౌంట్ ఇది ప్రాఫిట్స్ లోనే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే అకౌంట్ పెద్ద పెద్ద కార్పొరేట్ అకౌంట్ ఎన్పిఏ అవుతాయో దానికి ప్రావిజనింగ్ చేస్తారు. ఆ ప్రావిజనింగ్ వల్లనే బ్యాంకు నష్టాలు వస్తుంది. అంటే ఈ ప్రావిజనింగ్ వల్లనే బ్యాంకులో నష్టాలు వస్తున్నాయి కానీ అనవసరంగా బ్యాంకులు నష్టాలు వస్తున్నాయని చూపించి మర్జింగ్ చేసి తద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి బ్యాంకులు అప్పచెప్పి బ్యాంకులో మొత్తం 110 లక్షల కోట్ల డిపాజిట్ ఉన్నాయండి. మొత్తం భారతదేశం మొత్తం కలిపితే 110 లక్షల కోట్లు. ఈ 110 లక్షల కోట్లు తీసుకుపోయి ఒక కార్పొరేట్ వాళ్ళకి తీస్తే మీరే ఒకసారి లెక్కేయచ్చు దానివల్ల ఎంత అటువంటి. ఎందుకంటే ఒక రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ తన సొమ్ముని బ్యాంకులో దాచుకుని ఉండొచ్చు, ఎవరైనా పెళ్లి కోసం దాచుకుని ఉండొచ్చు. సో ఇట్లాంటి ఏదైతే ఉందో సామాజికమైనటువంటి మనకు చాలా ఇబ్బందులు మొదలవుతాయి ప్రైవేటీకరణ అయితే. ఎందుకంటే ఆ అమౌంట్ మన చేతిలో ఉండదు, వాళ్ళు కార్పొరేట్ శక్తులు దేనికనే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దానికి గవర్నమెంట్ యొక్క దాని పరిధి కూడా దాటి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి మా యొక్క ధర్నా ఏమంటే ఖచ్చితంగా ఈ బ్యాంకును ప్రైవేటైజ్ చేయడం అనుకోవాలి, ఖచ్చితంగా ఈ బ్యాంక్స్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో దర్శి ప్రాంత ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏమనగా మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి డి7 న్యూస్ తెలుగు.